Hi friends, how are you? First of all, welcome back to my channel. My channel name is Mohitha Designers and Hobby Classes. Evaraina kottaga na channel chustha unte gana first subscribe cheskondi. Appudu nen pettina kottaga pette videos anni meeku ventane vastayi. Ee roju manam ee video lo Aari work ela nerchukovali beginners ela nerchukovalano nerpisdam anukuntunnanu. So దీని కావాల్సినటువంటి ఫస్ట్ ఫ్రేమ్ ఆరి నీడిల్ వన్ మిషన్ థ్రెడ్ అండ్ వన్ వైట్ క్లాత్. ఇది కాటన్ క్లాత్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఇవన్నీ ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి, అన్ని ఊర్లలో దొరుకుతాయి ఇవి. సో ఈజీగానే ఇవన్నీ దొరుకుతాయి. ఆరి వర్క్ అంటే ఏదో అనుకోకండి, ఆరి వర్క్ అంటే ఆరి వర్క్నే మగ్గం వర్క్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లాత్ని ఈ ఫ్రేమ్లో ఈ విధంగా ఫిట్ చేసుకుందాం. ఇలా ఫిట్ చేసుకొని ఏదైనా కొద్ది లూజ్గా ఉంటే కనుక క్లాత్ ఇలా కొద్దిగా లైట్గా ఇలా అనుకుంటే కనుక టైట్ అయిపోతుందండి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫ్రేమ్కి కింద ఒక క్లాత్ చుట్టాను, చూసారండి. దీనివల్ల ఏంటి యూజ్ అంటే కనుక ఇలా మనం క్లాత్ పెట్టినప్పుడు మామూలుగా ఉంటేగానే ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది. సో దాని పర్పస్కు మనం ఇలా క్లాత్ గమ్ ఫ్యాబ్రిక్ గమ్ వేసుకొని ఇలా రోప్ చేసి పెట్టుకుంటే కనుక అంత మామూలు కన్నా కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది, క్లాత్ లూజ్ కాదు కొద్దిగా. సో మనకు కన్వీనియంట్గా ఉంటుంది, అందుకు అది రోప్ చేసుకున్నాను. ఇంకా ఆరి నీడిల్ కూడా యాక్చువల్లీ ఇది ఉండదండి, దీన్ని మనమే రోప్ చేసుకో రోల్ చేసుకోవాలి థ్రెడ్ గమ్ వేసి. అప్పుడు ఇది మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే కానీ ఇది నీడిల్ అనేది క్యారీ చేయలేము సరిగ్గా బిగినర్స్. సో యాక్చువల్లీ ఆరి వరకు సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తారు, బట్ అది చాలా డెలికేట్గా ఉంటుంది. సో అది ఊరికనే బ్రేక్ అయిపోతూ ఉంటుంది, అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో బిగినర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మిషన్ థ్రెడ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా థ్రెడ్కు చివర ఒక నాట్ వేసుకోండి, వేసుకొని ఇలా సెకండ్ వేలుకు ఇలా రోప్ చేసుకొని ఒక్కసారి ఇలా ఇలా చుట్టుకొని ఫస్ట్ బటన్ వేలుతో థర్డ్ వేలుతో ఇలా ఇలా పట్టుకోండి, పట్టుకొని ఎడమ చేతితో దీన్ని ఇలా కింద నుంచి కింద ఇలా పెట్టుకొని పైన నిడిల్ వచ్చేసి టిప్ నిడిల్ టిప్ అనేది ఎప్పటికైనా ముందరికి ఉండాలండి. ఎడ్జ్ ఫస్ట్ కిందికి అనేటప్పుడు ఆ తర్వాత కింద ఉన్న థ్రెడ్ను దీనికి తగిలించి పైకి లాగేటప్పుడు ఈ టిప్ అనేది బ్యాక్ సైడ్కి అనేసి పైకి లాగాలి. అప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్లీ ముందరికే పెట్టి అన్నామనుకో క్లాత్ పోగులు అనేవి ఈ టిప్కి టిప్తో పాటే వచ్చేస్తాయండి, చిరాకు తెప్పిస్తాయి. అందుకు పైకి లాగేటప్పుడు మనకు ఎనిక్ ఆపోజిట్లో అని పైకి లాగాలి ఇట్లా, అప్పుడు థ్రెడ్ ఈజీగా పైకి వచ్చేస్తుంది. అలాగనే మీకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక్కటి బాగా నేర్చుకుంటే కనుక ఏ వర్క్ అయినా చేసుకోవడం, ఇదే బేసిక్ వర్క్ అండి. ఇది మనం ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత ఈజీగా ఎంత డిజైన్ అయినా వేసుకోగలుగుతాము. ఇలా ఇలానే ఏ డిజైన్ అయినా వేసుకోగలుగుతాము. వన్ సెకండ్,
can take one shape. ఇలాగా ప్రాక్టీస్ చేయండి. సో మెషిన్ థ్రెడ్ గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కొద్ది హార్డ్గా తీసినా కూడా బ్రేక్ కాకోకుండా ఉంటుంది. అదే సిల్క్ థ్రెడ్ అయితే బిగినర్స్కి ఊరికనే బ్రేక్ అయిపోతుందండి, అందుకే మెషిన్ థ్రెడ్ తీసుకోమంటున్నాను. ఇలా మీకు వచ్చేంత వరకు మెషిన్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ఈజీగా వస్తుంది అనుకున్నప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఎప్పటికైనా నిడీలు పైనుంచి కిందికి అనేటప్పుడు పాయింట్ అనేది ఫ్రంట్ సైడ్లో ఉండాలి. పైకి తీసేటప్పుడు మటుకు నిడీలను ఇట్లా బ్యాక్ రొటేట్ చేసి పైకి తీవ్వాలి, అప్పుడు ఈజీగా నిడీలు పైకి వస్తుందండి థ్రెడ్ విత్ థ్రెడ్తో. సేమ్ నేమ్ పట్టుకోవడం అవసరం లేదండి, ఓన్లీ కింద ఒక చేతితో థ్రెడ్ క్యారీ చేయండి, పైన నిడీలు ఇంకొక చేతితో క్యారీ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంతే అండి, చాలా సింపుల్. మనం ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది ఒక్కటి బాగా నేర్చుకుంటే కన్నా మనం ఏ వర్క్ అయినా కానీ ఈజీగా చేయగలమండి. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే వర్క్ అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు నాట్ వేయడం నేర్చుకుందాము. ఇలా పైకి తీసాం కదండి, తర్వాత ఇది కొద్దిగా అలాగనే ఉంచి ఇంకొక థ్రెడ్ కింది నుంచి ఇంకొక థ్రెడ్ ఇలాగనే లాగాలి. ఇప్పుడు రెండోసారి తీసిన థ్రెడ్ను ఫస్ట్ థ్రెడ్లోంచి ఒకసారి లాగాలి, ఆ పైకి లాగిన థ్రెడ్లోంచి మళ్ళీ ఫస్ట్ థ్రెడ్ను ఒకసారి లాగాలి. అప్పుడు నాట్ పడి ఇట్లా పైకి నిడిల్ అనేది పైకి నిడిల్తో ఆ థ్రెడ్ని ఇట్లా పైకి లాగాలి, కింద థ్రెడ్ని ఇట్లా గట్టిగా ఇట్లా కిందికి లాగాలి ఆపోజిట్లో, అప్పుడు నాట్ పడిపోతుంది. తర్వాత ఇట్లా ఒకసారి వేసినప్పుడు సరిగ్గా ఇట్లా పడలేదు అనుకోండి, టూ టైమ్స్ వేయండి ఈజీగా
స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు వర్క్ కూడా థ్రెడ్ కూడా పోదండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కిందికి లాగేసి ఇంతే అండి, సింపుల్. ఎవరైనా నేర్చుకోవచ్చు, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి అంతే అండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా రోజు ఒక స్టిచ్ పెడతాను, చేసి చూపిస్తాను. సో దీంతో మీరు ఈజీగా ఆరి ఎంబ్రాయిడరీస్ నేర్చుకొని మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. సో అందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.